రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు ఎస్వి గిరీష్ వర్మ అన్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ చీకటి వైసీపీ రాజ్యం పోయి వెలుగు కావాలంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రావాల్సిందేనని అన్నారు. ఈ 5 ఏళ్లలో యువతను ఏ విధంగా అయితే నిర్వీర్యం చేశాడో అంతకు మించి జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేందుకు యువత మేల్కొని నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ హయాంలో ఈ జమానాలో యువతకి చాలా ఆందోళన జరిగింది. అది చాలా మంది యువత చదువుకుని బయటికి రాగానే ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రాక రోడ్డును పడేశాడు. ఈ ప్రభుత్వం అంతా ఉన్న కాస్త కంపెనీలు కూడా బెదిరించి భయపెట్టి పారిపోయేలా చేయడంతో ఉన్న కాస్త ఉద్యోగాలు కూడా పోయినాయి. అంటే మనకి డెవలప్మెంట్ పారిశ్రామిక అభివృద్ధి కంపెనీలు రాకుండా వీళ్ళు వాటాలకి బెదిరించి వాటాలు కావాలని చెప్పడంతో 5 సంవత్సరాల నుంచి ఒక్కగానో ఒక్క కంపెనీ అన్న వచ్చిందండి, మనకి ఒక్కడు కూడా రాలేదు ఇక్కడ. దీంతో ఏమైంది, యువత భవిష్యత్తు క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం అయింది. దీంట్లో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చూస్తే మా వాడు వైసీపీ పాలన పెంచిన ఒక గంజా మనోడు బీటెక్ చేశాడు, వృత్తికి తాపి పని, ఎంబీఏ గ్రాడ్యుయేట్, వైన్ షాపుల్లో లిక్కర్ ఫర్సరా డిగ్రీ, పంక్చర్ షాపు, ఐటీఐ చేసి ఏం పని చేస్తున్నారో చూడండి. వీళ్ళందరికీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి, ప్రూఫ్లతో పాటు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, చూపిస్తాం అంతా. ఇంటర్ చేశారు సివిల్ వర్క్, డిప్లొమా చేసి కార్పెంటరీ వర్క్. ఎంత బాధాకరంగా ఉందంటే దీంట్లో కాస్త కొంతమంది కూడా రాలేకనే సోదరులు చదువుకుని కూడా పల్లీలు బజ్జీ వ్యాపారాలు, అది ఎంత బాధాకరంగా ఉంటుంది మాకు. అంటే మన ఓడంతా ఏం చేశాడు, పోయిన ఎలక్షన్లో తీపి తీపి కౌలు చెప్పాడు, ఉసిరికాయకి చాక్లెట్ కోటింగ్ ఇచ్చినట్టు నేను రాగానే జాబ్ వస్తుంది, మూమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది అన్నాడు. ఏమి ఇవ్వకుండా పొట్టను కొట్టాడు, కొట్టి అదే బుద్ధి ఇప్పుడు వాడుతున్నాడు ఇక్కడ. దీనికి మనం అంతా యువత అంతా మేలుకోవాలి. ఇది ఈ చీకటి రాజ్యాన్ని నుంచి వెలుగు రావాలంటే కూటమి ద్వారానే వస్తుంది. ఈ దరిద్రపు పాలన పోవాలి, ఈ పనికిమాల ప్రభుత్వం పోవాలి. మొత్తానికి ప్రతి ఒక్క యువత 100 మందిని టార్గెట్ చేసి గలమై పోరాడితేనే మనకి విజయం సాధన అవుతుంది. దీంట్లో రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి 1,000,000 మంది వచ్చి కొడుతున్నారు. ప్రభుత్వానికి దన్నం, ఇలాంటి దరిద్రపు ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం. అది కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురం స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు, గెలుపు తథ్యం. మన ఈస్టు కాకినాడ అంతా 1 సైడ్ స్వీప్. మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు. చాలా బాధగా ఉంది, భయపడుతున్నాం. 5 సంవత్సరాలు యొక్క జీవితం నాశనం చేసింది గవర్నమెంట్, ఇది ప్రూవ్ అయింది. ఇది చెప్పుకోకర్లేదు. అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు. అది కాబట్టి మనందరం కలిపి పాతాళానికి తొక్కాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.